హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మేల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటి అనే దాంతో వచ్చాను. ఈ వీక్ ఏ వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ వీక్ ఏ వీడియోస్ వస్తున్నాయి అనేది. ఇంకోటి ఏంటంటే, నేను వారానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఆ క్వశ్చన్ మీలో ఎవరైనా సరే నాకు ఆడియో రూపంలో పంపిస్తే గనక, నేను ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పంపిస్తే ఇక్కడ నేను వీడియో అనేది మెన్షన్ చేస్తాను. ఆ క్వశ్చన్ అనేది లేదు అంటే ఆడియో రూపంలో పంపిస్తే గనక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే గనక ఇదే వీడియోలో నెక్స్ట్ వీక్ అనేది వస్తుంది, ఓకేనా? ఈ వీక్ అయితే వారానికి ఒక ఛానల్ గురించి చెబుతున్నాను. అది ఎలా చెబుతున్నానంటే, వీడియో కింద కామెంట్ చేసి నెక్స్ట్ వీక్ నా ఛానల్ గురించి చెప్పండి అంటే చెప్తాను. ఇప్పుడు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ కూడా వేరే వాళ్ళు ఉన్నారంటే ఆ తర్వాత మీ ఛానల్ గురించి చెప్తాను, ఓకేనా? ఈ వీక్ ఒక ఛానల్ చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ ఇంకొకరి ఉంది. ఈ వీడియో నేనైతే గనక ఫుల్ నేమ్ అనేది వాడలేదు, కట్ నేమ్ అనేది వాడుతున్నాను. అది ఎవరి ఛానల్ గురించి ఏంటి అనేది కింద లింక్ ఇస్తాను, విజిట్ చేయండి. ఇప్పుడైతే గనక ఒక తమ్ముడు ఛానల్ గురించి చెప్తున్నాను, విహారీ తమ్ముడు ఛానల్ అండి. విహారీ తమ్ముడు ఛానల్ లో చాలా మంచి కంటెంట్ ఉంది. ఛానల్ స్టార్ట్ చేసి అయితే 4 మంత్స్ అయింది. ఆ కొండపైన రాజుగారి సమాధి అని చెప్పి వీడియో చేశారండి, ఫస్ట్ వీడియో అయితే గనక చాలా మంచి మంచి వీడియోస్ చేశారండి. తర్వాత అడవి మధ్యలో బ్రిటిష్ వాళ్ళు తవ్విన బావి అని చెప్పి ఒక వీడియో చేశారు, చూడండి సూపర్ ఉంటుంది ఆ వీడియో అయితే గనక. మనం వెళ్ళి అక్కడికి ఎక్కడికో కొండల్లోకి కోణంలోకి వెళ్ళి మనం చూడలేం కదా, చక్కగా ఇంట్లో ఉండి మనం అలాంటి వీడియోస్ చూడాలంటే ఇలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేస్తే గనక వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి చూడకుండా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు కదా. అందుకని ఆ హ్యాపీగా చూడాలంటే ఏం చేయాలి, ఆ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఆ వీడియో పెట్టగానే మనమే ఫస్ట్ చూసేసి కామెంట్ టక్టక చేసేయచ్చు కదా. అందుకని అడుగుతున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ చేశారండి, కమింగ్ సూన్ అని చెప్పి అట్లా క్లూ రూపంలో ఇచ్చేసి చక్కగా వీడియోస్ చేస్తున్నారు. ఎందుకని మనకి నెక్స్ట్ ఏం వీడియో వస్తుంది ఏంటి అనగానే కమింగ్ సూన్ అనగానే నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుంది కదా, ఆ విధంగా కూడా మనం చూడొచ్చు. తర్వాత రేపు వచ్చే వీడియో ఏంటి అనేది కూడా చక్కగా టైంతో సహా మెన్షన్ చేస్తున్నారు, అలా మనం చూడొచ్చు. తర్వాత ప్రస్తుతము ఎలా ఉంటుంది ఏంటి, ఇంకోటి ఫ్రాంక్ వీడియోస్ అని చెప్పి చేస్తూ ఉన్నారు, చాలా బాగున్నాయి అవైతే, చాలా బాగా నచ్చేసినాయి. హోటల్కి వెళ్ళేసి ఫుడ్ తిని మనీ లేదు, మనీ ఎగ్గొట్టేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫ్రాంక్ వీడియో చేశారు, సూపర్ ఉంది ఆ వీడియో అయితే. ఆ వీడియో అయితే ఎంజాయ్ చేస్తారు మీరు, కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఇంకా సముద్రం నుండి బయటపడ్డ జలకన్య చూద్దాం రాండి అని చెప్పి షార్ట్ కాదు 3 మినిట్స్ లోపు వీడియో అనేది పెట్టారు, అది కూడా చాలా భయంకరంగా అయితే ఉంది. జలకన్య రియల్గా మనం వెళ్ళి అక్కడ చూడలేం కదా, ఈ వీడియో రూపంలో చూస్తే కనుక మనకు అలా కూడా తెలుసుకోవచ్చు. అమ్మవారు తిరునాళ అని చెప్పి దేవాలయం గురించి శివలింగం గురించి మంచి మంచి వీడియోస్ పెట్టారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మోసం చేస్తూ ఉన్నారు కదా బాబాలని చెప్పి, అలాంటి రూపంలో కూడా ఎలా మోసం జరుగుతుంది ఏంటి అనే వీడియో కూడా పెట్టారు తమ్ముడు, అది కూడా విజిట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మంచి వీడియోస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తర్వాత లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక వీడియో పెట్టారు, సాంగ్స్ పెట్టారు తమ్ముడు, చాలా బాగుంటున్నాయి సాంగ్స్ కూడా, రియల్ సాంగ్స్ లాగా అంత బాగుంటున్నాయి చూడండి, ఎడిట్ చేసి పెట్టడం కానీ. ఇంకోటి చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోస్ అన్నీ. తర్వాత వచ్చేసి మంచి తను అన్బాక్సింగ్ వీడియో పెట్టారు, కృష్ణ దేవాలయం గురించి పెట్టారు, అట్లాంటివి చాలా బాగున్నాయండి. తర్వాత రైతు ఆత్మహత్య చేసుకున్నాయి ఇలాంటి బాగుంటున్నాయి, అవైతే కనుక వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ ఆత్మలు ఎలా ఉన్నాయి ఏంటి, వాళ్ళ ఇట్లా డెవిల్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు, చాలా బాగున్నాయి ఆ వీడియోస్ కూడా. ఒక్కసారి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది తమ్ముడు ఛానల్ గురించి. నేనైతే ఆల్మోస్ట్ తమ్ముడు ఛానల్లో వీడియోస్ అన్నీ చూశానండి, షార్ట్ వీడియోస్ అయితే 2-3 కన్నా ఎక్కువ పెట్టలేదు. కాబట్టి మీరు ఏదైనా సరే విజిట్ అయ్యేటప్పుడు మంచి వీడియో సెలెక్ట్ చేసుకొని చూడండి, మీకే అర్థమైపోతుంది. బెస్ట్ వీడియో ఫస్ట్ వీడియో చూస్తే మనకి ఎంకరేజ్ అనేది వస్తుంది, వాళ్ళకి కూడా ఎంకరేజ్ ఇవ్వాలి అంటే కనుక మీరు లైక్ చేయండి తమ్ముడు వీడియోస్, ఛానల్ విజిట్ చేయండి, నేను లింక్ అనేది ఇస్తాను, ఓకేనా? ఇంకా ఈ వీక్ వచ్చేసి ఎవరు వస్తున్నారో తెలుసా, లాస్ట్ వీక్ మా అత్తగారు వచ్చారు, ఈ వీక్ కూడా మా కోడలు వస్తుందండి. అత్తగారు కోడలు కదా, లాస్ట్ వీక్ అత్తయ్యని తీసుకొచ్చాను, ఈరోజు మా కోడలు వస్తుంది. మా కోడలు ఈ వీక్ ఏం వీడియోలు పెట్టమంటుందో చూసేసేయండి. మా కోడలు ఏ వీడియో పెట్టమంటే నేను ఈ వీక్ అదే వీడియోలు పెడతా. కోడలా నువ్వు చెప్పేసి ఏం వీడియోలు పెట్టాలో ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటో తెలుసుకోవాలి. ఈ వీక్ అయితే గనక సోమవారం వచ్చేసి అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాము, మంగళవారం వచ్చేసి మన వీడియోస్ ఒపీనియన్ అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాము, బుధవారం వచ్చేసి చక్కగా ఇన్నర్ ఫీలింగ్ అండి, మనసులో మాట. మీకు ఏదైనా కావాలి అంటే గనక నాకు ఫోటో పంపిస్తే నేను అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత
ఇంకా గురువారం వచ్చేసి మినీ కిచెన్ అంటూ మీ ముందుకు వచ్చేస్తున్న. ఈ వీక్ అయితే మినీ కిచెన్కి నేను మార్నింగ్, ఇప్పుడు మా టైం అయితే 7 అయింది, మా టైం ప్రకారం 1కి వీడియో పెట్టాను, 1:30కి 7 అయింది. ఇంతవరకు ఎవరు ఆన్సర్ అయితే చెప్పలేదు, ఎవరైనా ఆన్సర్ చూస్తే కనుక మన వీడియోస్ ఒపీనియన్లో మెన్షన్ చేస్తాను ఈవినింగ్ లోపు. ఇంకా దీంట్లో అయితే మెన్షన్ చేయనండి. ఈలోపు నేను 3 అవర్స్ లోపు చెప్పింది నేను మెన్షన్ చేస్తున్నాను. తర్వాత శుక్రవారం వచ్చేసి సర్ప్రైజ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎందుకంటే అన్ని వీడియోస్ పబ్లిక్ చేసి పలాన్ వీడియో వస్తుంది పలాన్ వీడియో వస్తుంది అని చెప్పే కాడికి శుక్రవారం సర్ప్రైజ్గా మీ ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. వీక్లీ నేను ప్రతి వారంలో ఒక రోజు అయితే కనుక అదే రోజు నేను తీసుకున్నాను, శుక్రవారం సర్ప్రైజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. శనివారం వచ్చేసి చక్కగా ఈ వీక్ అయితే అమూల్యమైన విషయాలంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాము. 2 వారాలకు ఒకసారి అమూల్యమైన విషయాలు పెడుతున్నాం కదా, ఈ వీక్ అయితే అమూల్యమైన విషయాలు సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాము. ఆదివారం వచ్చేసి ఇదే వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే యశోద శైలి ఇద్దరు చెప్పారండి, ఇద్దరికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు. ప్లీజ్ దయచేసి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. తప్పో ఒప్పో మీకు తెలిసిన ఆన్సర్ మీరు చెప్పండి, ఎందుకంటే నాకు కూడా అలా ఆన్సర్స్ చెప్తూ ఉంటే హ్యాపీగా నేను క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది. నాకు ఎవరైనా క్వశ్చన్ ఇచ్చే వాళ్ళకు కూడా హ్యాపీగా క్వశ్చన్స్ ఇవ్వాలనిపిస్తుంది. కాబట్టి మీరు కామెంట్స్లో ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. గురువారం వీడియోకి కానీ ఆదివారం వీడియో అయితే ఇద్దరు చెప్పారు, గురువారం వీడియోకి అయితే ఎవరు చెప్పలేదండి ఆన్సర్ అయితే గనక. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా మా ఛానల్ ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో మర్చిపోయానండి, ఇవన్నీ డబ్బులు పడతాయి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అంతా ఫ్రీగానే చేసేసుకోవచ్చు. హ్యాపీగా లైక్ షేరు కామెంట్ చేసేసేయండి. మీ పేర్లతో నేను రావాలనుకుంటున్నారా అయితే కనుక నా పేరుతో పెట్టండి అని అయితే చెప్తే కనుక నెక్స్ట్ వీక్ మీ పేర్లతోనే వస్తామండి. నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ మీ పేరుతోనే వస్తాం. 2 వీక్స్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాం మీ పేరుతో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. ఈలోపు వీడియో అనేది కంటిన్యూ చేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? ఓకే. ఈ వీక్ అయితే ఈ వీడియోస్ వస్తాయి, మా కోడలు చెప్పింది కాబట్టి నేనైతే ఈ వీక్ ఈ వీడియో పెడతాను. ఇక్కడైతే మా కోడలు వచ్చింది కదా, మీరు ఎవరైనా సరే ఈ ప్లేస్లో వచ్చి మాట్లాడాలి అంటే కనుక ఎలా అంటే మా నా నేమ్ మెన్షన్ చేయండి ఆ ప్లేస్లో అంటే కనుక మీ నేమే మెన్షన్ చేస్తాను. ఇంక ఈ వీక్ ఎవరు క్వశ్చన్ అడిగారు అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. అంటే వీక్లీ ఒకరు అడుగుతున్నారు అని కాదు, ఎవరో అడుగుతున్నారు కదా. మీలో ఎవరైనా సరే మంచి క్వశ్చన్ అడగాలంటే అడగండి. ఇక్కడైతే ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ చెప్పేసేయండి. ఏం క్వశ్చన్ వినండి. పచ్చగా ఉంటాను కాని ఆకును కాదు, మాట్లాడగలను కాని మనిషి కాదు, ఆకాశంలో అయినా ఉండగలను కాని మేఘాన్ని కాదు, ఎవరిని నేనెవరిని? ఇంకొకసారి వినిపిస్తాను చూడండి. పచ్చగా ఉంటాను కాని ఆకును కాదు, మాట్లాడగలను కాని మనిషి కాదు, ఆకాశంలో అయినా ఉండగలను కాని మేఘాన్ని కాదు, ఎవరిని నేనెవరిని? అర్థమైంది కదా, ఇంకొకసారి చెప్పనా? పచ్చగా ఉంటాను కాని ఆకును కాదు. పచ్చగా ఉంటాను కాని ఆకును కాదు, మాట్లాడగలను కాని మనిషి కాదు. మాట్లాడగలను కలుగుతున్న గాని మనిషిని కాదు. ఆకాశంలో అయినా ఉండగలను కాని మేఘాన్ని కాదు. ఆకాశంలో అయినా ఉండగలదు గాని మేఘము కాదంట. ఎవరిని నేనెవరిని? ఎవరిని నేను ఎవరిని అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్, ఈ వీక్ అయితే క్వశ్చన్, మీరైతే ఆన్సర్ చేసేసేయండి. ఇంకా మీ ఛానల్ గురించి చెప్పాలి అంటే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో ఛానల్ ఉందన్నాను కదా, ఆ తర్వాత వీక్ అయితే కనుక మీ ఛానల్ గురించి చెప్తాను. మీరు చక్కగా కామెంట్ చేస్తే కనుక చెప్తాను. ఇలా చెప్పిన తర్వాత ట్రిమ్ చేయండి, కట్ చేయండి అని అయితే అనుకుంటున్నాను. అందుకే నేను ఫుల్ నేమ్ అనేది యూజ్ చేయటం లేదండి, కట్ నేమే యూజ్ చేస్తున్నాను. నేను ఎలా అయితే పిలుస్తానో అలా నేమే యూజ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ విహారి తమ్ముడు అని కూడా అన్న ఓన్లీ తమ్ముడు అనే పిలుస్తాను. కాబట్టి మీకు ఎవరనేది తెలియాలి కాబట్టి విహారి తమ్ముడు అన్నాను. మీరైతే గనక కింద లింక్ ఉంటుంది, లింక్ ద్వారా విజిట్ చేసి ఆ ఛానల్ చూడండి, చక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో తమ్ముడు ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా, చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కనుక ఒపీనియన్ అని రాయండి. ఒపీనియన్ అని రాస్తే కనుక మన వీడియోస్ ఒపీనియన్లో ఫుల్ అనేది నేను యూజ్ చేస్తాను. లేదు అంటే కనుక ఆ పేరు వరకు ట్రిమ్ చేసి యూజ్ చేస్తాను, అక్కడ కూడా కట్ చేయండి, రిమూవ్ చేయండి అని అనరైతే అనుకుంటున్నాను. ఎందుకంటే
నా వీడియో కింద వచ్చిన కామెంట్స్ నేను హ్యాపీగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇది రీజన్ అండి. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ ఫ్రీ అండి. ఓకే, బై బై, టేక్ కేర్.